ఎస్సీ ఎస్టీ హక్కులను పరిరక్షించాలనే ఉద్దేశంతో భాగంగా ఈరోజు మన మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పట్టణ అధ్యక్షుల గారికి మరియు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు బోడ జనార్దన్ గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సంజయరావు గారికి, అదేవిధంగా పిల్లపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు గారికి, అదేవిధంగా జిల్లా జనరల్ సెక్రటరీ చిట్ల సత్యనారాయణ గారికి మరియు సుదర్శన్ గారికి మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల వారు మరియు చెన్నూరు నియోజకవర్గ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చిలుమల శంకర్ గారికి, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ ముందుగా నమస్కారములు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళితుల మీద గిరిజనుల మీద దాడులు ఎక్కువైపోయినాయి. బీజేపీ ప్రభుత్వంలో పాలన ఎట్లున్నదంటే వారు జంతువులకు ఇచ్చినటువంటి ప్రేమ కూడా జాలి కూడా మనుషులకు చూపెట్టడం లేదు. గిరిజనులంటే అంత లోకమైపోయిన అటువంటి సందర్భం ఈ బీజేపీ పాలనలో మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, కేసీఆర్ ప్రభుత్వం కానివ్వండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే సందర్భం ఈరోజు దేశంలో కనిపిస్తున్నది. ఇటు నరేంద్ర మోదీ గారు కానివ్వండి, ఇటు కేసీఆర్ గారు కానివ్వండి, భారత రాజ్యాంగాన్ని సవరించాలనే ఉద్దేశంలో భాగంగా ఇటువంటి దళితుల మీద దాడులు చేస్తున్నారని ఈ సందర్భంలో స్పష్టంగా కనబడుతుంది. దళితులకు గిరిజనులకు న్యాయం జరగాలంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద కాకుండా దేశ ప్రజలందరి మీద కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు.